తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఐదు వేల కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంఓ అధికారిక వర్గాలైతే తెలిపాయి భారత ఎన్నికల సంఘం అక్టోబర్ ఆరున అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ అభివృద్ధి అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించడంతో ఎస్డిఎఫ్ కింద నిధులు అయితే కోరుతూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ నిధుల సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకంతో సమానంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ని మూడు కోట్ల నుండి ఐదు కోట్లకైతే పెంచింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆర్థిక మందగమనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినందున ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ నిధులైతే అందలేదు దీంతో ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టలేకపోయారనమాట ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయితే రేపు నెలలో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారి చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట ఎమ్మెల్యేలంతా కూడా అక్కడి నుంచి మనకు నిధులు అనేటివి తెచ్చుకొని తర్వాత మనకు అభివృద్ధి చేసుకొని ఎలక్షన్స్కి వెళ్ళాలని కూడా మనకు ఇప్పుడైతే సీఎం కేసీఆర్ గారు అయితే మొక్క నియోజకవర్గానికి ఐదు కోట్ల వరకు కూడా నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ఆ గంటలో ఆల్ అనే నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి